చెప్పండి. నా పేరు రాఘవ. మా అమ్మాయికి ఇక్కడ ఇంజనీరింగ్ కాలేజీలో సీట్ వచ్చింది. హాస్టల్లో జరిపిద్దామని తీసుకొచ్చాను. కాలేజీలో హాస్టల్ ఉంటుంది కదండి, అక్కడే జాయిన్ చేయొచ్చు కదా? మొదట అదే అనుకున్నామండి. కాలేజీలో జాయిన్ చేయడం లేట్ అయ్యేటప్పటికీ కాలేజీలో సీట్ ఇచ్చారు, హాస్టల్లో ఖాళీ లేదన్నారు. సరే చూడమ్మా, నీకు మీ పేరెంట్స్ ముందే నీకు ఒక విషయం స్ట్రిక్ట్గా చెప్తున్నాను. ఇక్కడ చాలా పద్ధతిగా నడుచుకోవాలి. బావలు, బాయ్ ఫ్రెండ్స్ అని ఎవ్వరూ రాకూడదు. ఏదైనా తేడా అనిపిస్తే వెంటనే పంపించేస్తాను. మా అమ్మాయి అలాంటిది కాదండి. మన పిల్లలు మనకు బాగానే కనిపిస్తారండి. వాళ్ళు బయటకు వెళితే ఎలా ఉంటారో మనకు తెలియదు. వాళ్ళ బిహేవియర్ మారుతుంది. అలా మారిపోయే పిల్ల కూడా కాదండి. అలా అయితే పర్వాలేదు. లక్ష్మి, ఈ అమ్మాయిని ఫోర్త్ రూమ్ లోకి తీసుకెళ్ళు. అలాగే అమ్మా. రామ్మా, బ్యాగ్ తీసుకో. వస్తావమ్మా. మంచిదండి. చూడమ్మా, ఇది తీసుకో, ఆ బ్యాగ్ కూడా. పైన 24 నెంబర్ రూమ్. చూడమ్మా, ఇది మనీ లాంటిది కాదు. జాగ్రత్తగా ఉండటం మంచిదమ్మా. మేము అప్పుడప్పుడు వస్తాం. బాగా చదువుకో అమ్మా. వెళ్ళొస్తాం. జాగ్రత్త. హాస్టల్ అనగానే మనకి చాలా హాస్టల్స్ గుర్తొస్తాయి. ముఖ్యంగా సిటీలో ఉండే గర్ల్స్ హాస్టల్స్. దూర ప్రాంతాల నుంచి చదువుల కోసం, ఉద్యోగాల కోసం సిటీకి అమ్మాయిలు వస్తుంటారు. వాళ్ళకి హాస్టల్సే ఆధారం. తల్లిదండ్రుల్ని, అక్క చెల్లెల్ని, అన్నదమ్ముల్ని కొన్ని బంధాలకి దూరంగా ఉండాల్సిన పరిస్థితి అమ్మాయిలది. అలాంటప్పుడు హాస్టల్స్ ఎలా ఉండాలి? అమ్మ ప్రేమ, నాన్న ఆదరణ ఉండాలి. కొత్త స్నేహితులు కలిపే ఒక మంచి బడిలా ఉండాలి. అందరూ ఒక కుటుంబంలో కలిసిపోవాలి. ఇక్కడ ఉన్నవాళ్ళందరూ నా వాళ్ళనే భావన కలిగించాలి. మరి అవన్నీ ఉంటున్నాయా? అలా తింటున్నావు? పూర్తిగా తినకుండా అలా చూస్తున్నావు, వంట బాగాలేదా? అది కదండి, వాళ్ళ ఫుడ్, నా ఫుడ్ డిఫరెంట్ గా ఉందేంటి? ఓ అదా, అది అవుట్ సైడ్ ఫుడ్, మన ఫుడ్ కాదులే. అంటే నీకు ఎలా చెప్పాలి? వీళ్ళు గర్ల్స్ కదా, వీళ్ళకి బాయ్ ఫ్రెండ్స్ ఉంటారు కదా. వాళ్ళు అలా ఖర్చు పెట్టి తెస్తే వీళ్ళు ఇలా తేరగా తింటారు. నువ్వు కొత్తగా వచ్చావు కదమ్మా, నీకు తెలియదులే. రాను రాను నీకే అర్థమవుతుంది. వీళ్ళ వల్ల నా టాలెంట్ మొత్తం నేలపాలైంది. ఫోన్లే, నువ్వన్నా నా వంట తింటున్నావు. నీకెవరన్నా బకరా దొరికే వరకు ఇలాగే కంటిన్యూ చేయి. చిప్పాడు, ఏం మాటలవి? ఓకే, సరేనా? ఆ, తిన్నాను. నేను అమౌంట్ అడిగాను కదా, ఏం చేసావు బంగారం? సరే బంగారం, నేను తర్వాత చేస్తాను. అమ్మ ఫోన్ చేస్తుంది, ఓకేనా? ఐ విల్ కాల్ యూ బ్యాక్. ఓకే బాయ్. హలో, చెప్పు బంగారం, బాగున్నావా? అమౌంట్ అడిగాను కదా, ఏం చేసావురా?
మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఐఎమ్ ప్రశాంతి. ఈ బెడ్ నాదే. ఓ సారీ, మీదేనా? ఎస్, నేనే మీ పార్ట్నర్ని. ఏ టైంకి వచ్చానని నువ్వు డౌట్గా చూడకు. అయ్యో, నేను అలా చూడలేదండి. డైలాగ్ లేకపోయినా ఎక్స్ప్రెషన్ చూసి చెప్పగలను నీ ఫీలింగ్. నాది కాల్ సెంటర్లో జాబ్, నైట్ షిఫ్ట్. ఓకేనా? నువ్వు విలేజ్ నుంచి వచ్చావా? ఇది సిటీ, సిటీకి తగ్గట్టుగా నీ మైండ్ సెట్ మార్చుకో, అది నీకే మంచిది. నేను ఫ్రెష్ అయ్యి వస్తాను. గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్. ఎక్కడికి రెడీ అవుతున్నావు? కాలేజ్కి అక్క. అక్క పర్ఫ్యూమ్ కొట్టుకోవచ్చా? ఇలారా. చాలక్క, చాలు 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 చాలా చాలు చాలు. టేక్ కేర్. విలేజెస్లో ఉండే అమ్మాయిలకు కూడా కొన్ని కళలు ఉంటాయి. నేను అందంగా ఉండాలి, ఓ హీరోయిన్లా తయారవ్వాలి అని. తల్లిదండ్రుల మధ్య ఉండే పిల్లలకి ఆ అవకాశం ఉండదు. కొన్ని కట్టుబాట్లు, సాంప్రదాయాలు గుర్తొస్తాయి. కానీ ఒక్కసారి ఊరు దాటితే రెక్కలు వచ్చిన పక్షిలా మారి అన్నీ మర్చిపోయి వాళ్ళకి నచ్చినట్లుగా ఉండటానికే ఇష్టపడతారు. మేము ఎలా ఉంటున్నాం అన్నది మా పేరెంట్స్కి ఎలా తెలుస్తుందిలే అన్న ధీమా. తను ఇంట్లో ఉన్నప్పుడు పర్ఫ్యూమ్ బాటిల్ చూడని మౌనిక పర్ఫ్యూమ్ కొట్టుకుంటుందంటే తన ఆలోచన ఎలా ఉంది? తన తండ్రి మాట నిలబెడుతుందా? మనల్ని దాటితే అమ్మాయిలందరూ ఒక్కటే అన్న వార్డెన్ మాట నిజం చేస్తుందా? నిన్ను ప్రశాంతమ్మ పిలుస్తుందమ్మా. వెరీ గుడ్. అక్క పిలిచావంట? అవునరా, నేను బయటకు వెళ్తున్నాను, ఓ 2 అవర్స్లో వచ్చేస్తాను. రూమ్కి లాక్ చేసుకో. సరే అక్క. మౌనిక, 1 సెకండ్. నీకోసం ఓ గిఫ్ట్ తెచ్చాను, ఇదిగో తీసుకో. తీసుకో. ఫోన్ నాకెందుకు అక్క? మొబైల్ లేదన్నావు కదా, అందుకే. వద్దక్క ప్లీజ్. చూడు, నీకు దీని అవసరం లేకపోవచ్చు, కానీ మనిద్దరం ఒకే రూమ్లో ఉంటున్నాం. నీ అవసరం నాకు, నా అవసరం నీకు ఉంటుంది. ఇది ఉంటే కొన్ని పనులు ఈజీ. తీసుకో. అక్క, నాన్నకి తెలిస్తే కోప్పడతారక్క? నేనిచ్చానని చెప్పు. అంతగా అవసరమైతే నేను వాళ్లతో మాట్లాడతాను. నువ్వు మాట్లాడకుండా తీసుకో. తీసుకో. గుడ్, బాయ్. ఫస్ట్ టైం మనిద్దరం కలిసి పడుకుంటున్నాం. ఎస్ అక్క, ఎప్పుడు ఒక్కదానే కదా. ఈరోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. నాకు కూడా. ఏంటి, ఎప్పుడు చూసినా నువ్వు ఇలాగే పడుకుంటావా? నైట్ డ్రెస్ లేదా? నాకు ఇలాగే అలవాటక్క. కరెక్టే, బట్ దట్స్ నాట్ కంఫర్ట్. మా ఊర్లో నేను ఇలాగే ఉంటానక్క. అది విలేజ్, అక్కడ అలాగే ఉండాలి. ఇది సిటీ, ఇక్కడ స్టైల్ గా ఉండాలి. ఇక్కడున్న అమ్మాయిలను చూసి నేర్చుకో. 1 మినిట్. ఇది వేసుకో. వేసుకో, ఒకసారి వేసుకొని చూడు. అక్క,
ఎలా ఉన్నావు? ఈ డ్రెస్ నాకంటే నీకే చాలా బాగుంది. నాకంత బాగుందా? నీ వల్ల ఈ డ్రెస్ కి అందం వచ్చింది. పర్ఫెక్ట్ ఫిగర్. నువ్వింత అందంగా ఇంత సెక్సీగా ఉంటావని నేను అనుకోలేదు. నా మీద నాకే ఈర్ష్యగా ఉంది. నీకు విషయం తెలుసా? ఆడదానికి గొప్ప వరం అందం. దాన్ని తెలివిగా మనం ఎక్స్పోజ్ చేసుకోవాలి, కానీ వేస్ట్ చేసుకోకూడదు. నువ్వు నీ అందాన్ని వేస్ట్ చేస్తున్నావు. నీ అందం నాకుంటే మన హాస్టల్ నుంచి అమీర్పేట్ వరకు అబ్బాయిల చేత క్యూ కట్టించేదాన్ని. మౌనిక, బయటికి వెళ్దాం, వస్తావా? ఎక్కడికక్క? అలా సరదాగా వెళ్ళి షాపింగ్ చేసొద్దాం. నేనెందుకక్క? నువ్వు వెళ్ళొచ్చేసే. ప్రతి దానికి నేను రాను, నాకొద్దు అంటావేంటి? హాస్టల్లో ఉండి ఏం చేస్తావు? అది కాదక్క, నిన్ను చెప్పిన లెసన్ నాకు అసలు అర్థం కాలేదు. చదువుకోవాలి. తొక్కలో చదువు, ఎప్పుడు ఉండేదే కదా. మండే నుండి సాటర్డే వరకు లెక్చరర్స్ మనల్ని తింటారు. సండే ఒక్కరోజు హాలిడే. జాలీగా ఎంజాయ్ చేయాలి, కానీ ఏంటిది? అసలు మనకు చదువు ఎందుకు? ఎవడో ఒకడు పుట్టే ఉంటాడుగా, వాడు మన కోసం చదువుకొని ఉంటాడు. కానీ నువ్వు మూసుకొని పద. ఇదిగో రాలేదనుకో, కిడ్నాప్ చేసి తీసుకెళ్తాను. అది కాదక్క, ఈ ప్రశాంతి రమ్మనగానే రావాలి. ఒప్పుకోకపోతే నన్ను తట్టుకోవడం చాలా కష్టం. అసలే రాక్షసిని. పద. హాయ్ ప్రశాంతి, హౌ ఆర్ యు? హాయ్ సంజు, ఫైన్. మీట్ మై ఫ్రెండ్ మౌనిక. హాయ్. హాయ్ సంజయ్, నైస్ టు మీట్ యు. ఏంటి సారీస్ చూస్తున్నారు? జీన్స్ తీసుకోరా. క్యాజువల్ గా. ఆ జీన్స్ అక్కడ బాగుంటాయి, లెట్స్ గో. నువ్వు ఎవరో తీసుకో. లేదక్క, నాకేమీ వద్దు. తీసుకోరా. అది కాదక్క, నేను మనీ తీసుకురాలేదు. నేను మాత్రం తీసుకొచ్చానా? షాపింగ్ చేయట్లేదా? అలాగే నువ్వు కూడా చెయ్యి. మరి బిల్ ఎవరు కడతారక్క? వాణ్ణి చూడు. వాణ్ణి పిలిపించింది దేనికి? బిల్లు కట్టడానికే. వాడి దగ్గర డబ్బులుండవు, కానీ వాడి దగ్గర 4-5 క్రెడిట్ కార్డ్స్ ఉంటాయి. గీక్కోవడమే. గీక్కున్నోడికి గీక్కున్నంత. వాడొక ఎమ్మెల్యే కొడుకు. వెయిట్ సంజు, 2 bills ఓకే కదా? యా షూర్. నేను చెప్పాను కదా, నీకేం నచ్చిందో తీసుకో. మోమట పడుకు. అక్క ఇది నీకు చాలా బాగుంటుంది. అది కాదక్క, నేను చెప్పేది విను. తీసుకో, నోరు మూసుకొని. ఇదిగో ఈ ప్యాంట్ వేసుకో. వెళ్ళు. వెళ్ళమన్నానా? వెళ్ళు. Let's go. Sanju, shall we go to beauty parlor? Yeah, sure. Let's go. Come on.
అయిపోయింది. చూసావా ఎంత అందంగా ఉన్నావో. అమ్మాయి అంటే ఇలా ఉండాలి. నేనే అబ్బాయి అయ్యుంటేనా ఫైట్ చేసానా సరే, నిన్నే పెళ్లి చేసుకునేదాన్ని. సరే వెళ్దాం పద. ఏంట్రా ఫ్లాటా? తన్నీకు పడదు గాని కార్తి వెళ్దాం పద. ఎప్పుడూ అందంగా ఉండే అమ్మాయిని చూస్తే ఒక మగాడికి రోజూ చూసే అందమే కదా అనిపిస్తుంది. అదే అందంగా లేని అమ్మాయి ఒక్కసారిగా అప్సరసలా కనిపిస్తే అదే మగాడికి గుండె జల్లు మనిపించి కొత్త ఆలోచనలు పుడతాయి. తనతో పరిచయం పెంచుకోవాలి, చనువుగా ఉండాలి, ఆమె నాకు దక్కాలి అనిపిస్తుంది. ఇప్పుడు అదే ఆలోచనలో సంజయ్ ఉన్నాడా? అతను ప్రశాంతి హెల్ప్ తీసుకుంటాడా? అందుకు ప్రశాంతి సహకరిస్తుందా? అసలు ప్రశాంతి మౌనికపై ఎందుకంత ప్రేమ చూపిస్తుంది? ఏమాశించి ఇవన్నీ చేస్తుంది? మౌనిక స్నేహాన్నా లేక ఆమె అందాన్నా? ఏంటి వీడికి ఏదో ఫిగర్ను చూపించామంట? వీడు తన అందం గురించి చెప్తుంటే నాకు కూడా ఒకసారి చూడాలనిపిస్తుంది. నాకు చూపిస్తే నేను కూడా ఆనందపడతాగా. నువ్వు అనుకున్నట్టు ఆ అమ్మాయి 2013 కేటగిరీ కాదు, 1950 కేటగిరీ. అంటే నాకు పడదా? వీడికే పడలేదు. నువ్వెంత దాన్ని ముగ్గులో దించాలంటే కుదరదు. అది తాగడానికి కూల్ డ్రింక్ కాదు, కూల్గా కనిపించే యాసిడ్. తాగాలని ట్రై చేస్తే గొంతు కాలిపోద్ది. దాని గురించి మర్చిపో. ఎక్కువ చేయకు, ఒకసారి చూపించు. అది కూల్ డ్రింకా యాసిడా నేను చెప్తాను. నీ ఇష్టం. రేపు పబ్కి తీసుకొని వస్తాను. వస్తాదా? నేను పిలిస్తే ఎక్కడికైనా వస్తుంది. దానికి నా పైన అంత నమ్మకం, అంత నమ్మకం, అంత నమ్మకం, అంత నమ్మకం. రేపు పబ్కి తీసుకొని వస్తాను. వస్తాదా? నేను పిలిస్తే ఎక్కడికైనా వస్తుంది. దానికి నా పైన అంత నమ్మకం, అంత నమ్మకం, అంత నమ్మకం. అక్క నువ్వు తాగుతావా? నువ్వు ఎక్కువగా షాక్ అవ్వకురా, ఇదంతా కామన్, ఇది పార్టీ కల్చర్. బారన్ ఇంకో గ్లాస్ ఇవ్వు. నువ్వు కూడా తీసుకో. వద్దక్క వద్దక్క, నేను తాగను. అక్క ప్లీజ్ అక్క వద్దక్క. అలానే ఉంటుంది, ఇంకొకసారి తాగు, తాగు. ఏం కాదు.
బ్లడి నన్నే కొడతావా? నిన్నేంట్రా, తప్పు చేస్తే ఎవరినైనా కొడతా. కూల్ కూల్ రాజేష్, కూల్. నీలిమా, మౌనిక తీసుకెళ్ళు. పదవే నేను నీకు ముందే చెప్పాను, తనని టచ్ చేయకూడదని. బాబు, జరిగింది చాలు, నేను తనతో మాట్లాడతాను, ఇంకొదలే. రే ఆగ్రా, ఆగు, చూస్తున్నారా? నీకు బుద్ధుందా? అలా కొట్టేసావేంటి? తనలా బిహేవ్ చేయొచ్చా? సరే వదిలే, ఇంత మంది ఉన్నారు, మనల్ని ఏమైనా చేస్తే పోలీస్ కేసు పెట్టడానికి కూడా పనికిరాం. సరే నడు. మరీ సీరియస్ గా తీసుకుంటున్నావు. పబ్ అన్నాక తాగడం, డాన్స్ చేయడం, చేతులు తాకడం మామూలే. వాడి హ్యాండ్ నీకు అనుకోకుండా టచ్ అయి ఉంటుంది. ఆ విషయాన్ని వదిలే. అనుకోకుండా చేసిన దానికి, కావాలని చేసిన దానికి తేడా తెలియనంత చిన్నపిల్లనేం కాదక్కా నేను. వాడు కావాలని 3 times నన్ను టచ్ చేశాడు. నువ్వు కొంచెం అందంగా కనిపించేసరికి టచ్ చేయాలనిపించుంటుంది, చేసుంటాడు. అందుకని కొట్టేడవేనా? ఈ రోజుల్లో అవన్నీ కామన్ రా. కామనే అయ్యుండొచ్చక్క, కానీ నాకు కాదు. మా అమ్మ నాన్న నా మీద చాలా హోప్స్ పెట్టుకున్నారు. వాళ్ళు నా మీద పెట్టుకున్న నమ్మకానికి నేను ద్రోహం చేస్తున్నానేమో అనిపిస్తుంది. నిజం చెప్పాలంటే నేను మారిపోయాను. ఊర్లో ఉన్నప్పుడు ఎంతో పద్ధతిగా ఉండేదాన్ని, ఇక్కడికి వచ్చాక నాలో ఏదో తెలియని మార్పు వచ్చేసింది. నేను ఎందుకు ఇలాంటి వాటికి అట్రాక్ట్ అయ్యానో నాకు తెలియడం లేదు. అక్క, ఒక నిమిషం. ఇవిగో అక్క, తీసుకో. ఇక్కడి నుంచి నేను నాలాగే ఉండాలనుకుంటున్నాను. ఏంటి మౌనిక ఇదంతా? ఇప్పుడు నేనేమన్నానని? నువ్వేమీ అనలేదక్క, కానీ నేను పూర్తిగా మారకముందే జాగ్రత్త పడుతున్నాను. నేను ఇలా అంటున్నానని ఫీల్ అవ్వకక్క, నేను నీతో ఎప్పట్లాగానే ఉంటాను. కానీ పార్టీలకనో అవి ఇవి అనో నన్ను తీసుకువెళ్ళొద్దు ప్లీజ్ అక్క. దయచేసి నన్ను నన్నులాగే ఉండనివ్వు. నువ్వలా చేస్తే కొట్టదా? నీ వల్ల నేను కొనిచ్చినవన్నీ వెనక్కిచ్చేసింది. నేను నీతో ఎక్కడికి రాను, నన్ను పిలవద్దని మొహం మీదే చెప్పేసింది. అమాయకంగా ఉన్నా అదంత కోపంగా మాట్లాడుతుంటే నా తల తీసేసినట్టయింది. ఇంకొంచెం నేను తేడాగా మాట్లాడుంటే హాస్టల్ మొత్తం కంపు చేసేసేది. కష్టపడి ట్రాప్ చేశాను, మొత్తం చెడగొట్టేశావు. చూడు ప్రశాంతి, దాన్ని చూస్తుంటే నా ఒంట్లో ఉన్న ప్రతి నరం చివ్వుమంటుంది. అది నాకు కావాలి. ఫుల్ తాగిన ఎక్కని కిక్కు, దాన్ని చూస్తుంటే 4 full bottles తాగినంత కిక్ ఎక్కుతుంది. నీకెంత కావాలంటే అంత ఇస్తాను, బట్ నాకు అది కావాలి. కావాలి కావాలి అంటే అది తెచ్చి నీ చేతిలో పెట్టడానికి చాక్లెట్ కాదు, అమ్మాయి. అమాయకంగా కనిపించే తెలివైన అమ్మాయి, దాన్ని తీసుకురావడం నా వల్ల కాదు. నాతో అది ఎక్కడికి రాదు. నీకు సీరియస్ గా చెప్తున్నాను, నీకెంత కావాలంటే అంత తీసుకో, కానీ అది నాకు కావాలి. ఎంత ఇస్తావు? 10,000? 20,000? ఈ అమౌంట్ కి నేను రిస్క్ చేయలేను. అది నీకు కావాలంటే పక్కా ప్లాన్ చేయాలి, ఖర్చు ఎక్కువ అవుతుంది. 1,00,000 ఇస్తా, ప్లాన్ చెయ్యి.
1 lakh. అయినా సరే నాకు కొద్దిగా టైం కావాలి, దాన్ని తీసుకురావాలంటే అంత ఈజీ కాదు. ఏంట్రా బట్టలు సర్దుతున్నావు, ఊరెళ్తున్నావా? లేదక్క, వాష్ చేశాను, ఆరిపోయాయి కదా, మడతేస్తున్నాను. కంగ్రాట్స్ రా, ఫస్ట్ సెమిస్టర్ బాగా రాసావంట. నాకు వార్డెన్ అంటే చెప్పింది, చాలా హ్యాపీ అనిపించింది. నువ్వు నాతో ఇదివరకట్లా లేవు, సరిగ్గా మాట్లాడట్లేదు. అదేం లేదక్క, సెమిస్టర్ జరిగింది కదా, ఆ బిజీలో ఉండి నీతో సరిగా మాట్లాడలేదు అంతే. ఏమో, నా మీద నీకింకా కోపం తగ్గలేదేమో కదా. అలా ఏం కాదక్క, నీ మీద నాకెందుకు కోపం? నిజమా? సీరియస్లీ? థ్యాంక్ గాడ్. మౌని, నిన్న విషయం అడుగుతాను, ఏమనుకోకదా. చెప్పక్క. ఈరోజు నా ఫ్రెండ్ బర్త్డేరా, నాకు తోడుగా వస్తావా? సారీ అక్క, నేను రాను. అది కాదు, ప్లీజ్ అక్క, మొన్న జరిగిన దానికే నేను ఇంకా భయపడుతున్నాను. మళ్ళీ అక్కడికి వస్తే ఇంకేదైనా జరగచ్చు. ప్లీజ్ అక్క, నన్ను బలవంతం చేయొద్దు. రే, నువ్వు అనుకున్నట్టు అక్కడ అలాంటిదేం జరగదు. మొత్తం అమ్మాయిలే, అబ్బాయిలు ఎవరూ ఉండరు, ముఖ్యంగా రాజేష్ వాళ్ళు అక్కడికి రారు. ప్లీజ్ రా, ఓ అక్కలా అడుగుతున్నాను, నా కోసం రా. నీకు నచ్చకపోతే వెంటనే వచ్చేద్దాం. అవును రా, అక్కడ ఏ ప్రాబ్లం వచ్చినా వెంటనే వచ్చేద్దాం. ప్రామిస్? యా, ప్రామిస్. సరే వస్తాను, కానీ నచ్చకపోతే మాత్రం వెంటనే వచ్చేయాలి. అలాగే. Girls, let's enjoy the party. తీసుకో మౌనిక. వద్దక్క. తీసుకో. ఏంటక్క? జస్ట్ కూల్ డ్రింకే, తీసుకో. అయ్యో, పర్వాలేదు.
మౌనికా. ఏ మౌనికకేమైంది? మౌనికా మౌనికా, ప్రశాంతి ఏమైంది? రాత్రి నుంచి నిద్రలేదు, అన్నం కూడా తినలేదు. ఆటో పిలిపించవే, నేను హాస్టల్కి తీసుకెళ్తాను. ఓకే ఓకే, నేను పిలుస్తాను. ఏమైపోయావే?
వచ్చేసరికి ఎంత టెన్షన్ పడ్డారో తెలుసా? థ్యాంక్ గాడ్ నువ్వు డైరెక్ట్గా హాస్టల్కి వచ్చేసావు. సరే లేచి ఫ్రెష్ అవ్వు, ఏమైనా తిందాం. ఎందుకక్క ఇలా చేశావు? నేనేం చేశాను? నువ్వేం చేసావు నీకు తెలుసు, నాకు తెలుసు. ఓ తెలిసిపోయిందా? సరే నీకెలాగో తెలిసిపోయింది కాబట్టి నేను ఓపెన్ అయిపోతాను. నేను కాల్ సెంటర్ ఎంప్లాయీని కాదు, నేను ఒక కాల్ గర్ల్ని. నువ్వు ఎలాగైనా తగలడు, నా జీవితంతో ఎందుకు ఆడుకున్నావు? సింపుల్గా చెప్పాలంటే నా బిజినెస్కి మంచి అమ్మాయి కావాలి, నువ్వు ఎదురుపడ్డావు. నీ వీక్నెస్ పట్టుకున్నాను, నా వాళ్ళు వేసుకున్నాను, క్యాష్ చేసుకున్నాను, దట్స్ ఇట్. పట్టించుకోను, జరిగిందేదో జరిగిపోయింది, ఇక నుంచి నేను చెప్పినట్టు నడుచుకో. అలా ఎప్పటికీ జరగదు. నాకు తెలుసు నువ్వు ఇలా అంటావనే, అందుకే నా జాగ్రత్తలో నేనున్నాను. ఇదేంటో తెలుసా? డివిడి. ఇందులో రకరకాల సినిమాలు చూడొచ్చు. ఇప్పుడు ఇందులో నీ సినిమా ఉంది. ఇది రిలీజ్ చేస్తే ఏపీలో సిల్వర్ జూబ్లీ ఆడింది. ఈ సినిమా మీ పేరెంట్స్ చూశారనుకో, మీ ఫ్యామిలీ మొత్తం సూసైడ్ చేసుకుని చేస్తారు. ఆలోచించుకో, రివెంజా ఫ్యామిలీయా? చాయిస్ ఈజ్ యువర్స్. ఇప్పుడు మౌనిక పరిస్థితి ఏంటి? నవ్వుతూ మంచి మాటలు చెప్తూ నటించి మెప్పు పొందిన ప్రశాంతి ఒక్కసారిగా పాములా కాటేసింది. తన జీవితంలో జరిగిన అనుకోని సంఘటనలకు మౌనిక సమాధానం ఎలా చెప్తుంది? ఒక పక్క తన జీవితాన్నే నాశనం చేసిన ప్రశాంతి బెదిరింపులు, ఇంకో పక్క తన తల్లిదండ్రుల ఆశలు. వాళ్ళకి జరిగిన అన్యాయం గురించి చెప్తే తట్టుకోగలరా? మరి ఇప్పుడు ప్రశాంతి ఆలోచనలు ఏంటి? ప్రశాంతి దౌర్జన్యాలకి బెదిరింపులకి లొంగుతుందా? ప్రశాంతి కథ కంచికి చేరుతుందా? మౌనిక జీవితం ముగిసిపోతుందా? మీ అమ్మా బాబు నిన్ను నిన్ను చూస్తుంటే చర్మం ఒలిచేయాలనిపిస్తుంది. నిన్ను వదులుతాననుకుంటున్నావేమో, అంత ఈజీగా వదలను. కానిస్టేబుల్స్ తీసుకెళ్లి సెల్లవేయండి. ఒక అమ్మాయికి అన్యాయం జరిగితే నాకు ఇలా జరిగింది అని చెప్పడానికి అమ్మాయిలు భయపడుతున్నారు. అలాంటిది నువ్వు ముందుకొచ్చావు. జరిగిందాన్ని మర్చిపోయి చక్కగా చదువుకో. మర్చిపోవడం కష్టమే,
కానీ తప్పదు. ఇక నుంచైనా జాగ్రత్తగా ఉండు. వాళ్ళ గురించి మీరు భయపడకండి, నేను వాళ్ళని మాత్రం వదలను. మా అమ్మాయికి అన్యాయం జరిగిందని కంప్లైంట్ ఇవ్వలేదండి. ఇంకో అమ్మాయికి మళ్ళీ ఇలాంటి పరిస్థితి రాకూడదని నేను కంప్లైంట్ ఇచ్చాను.